రేపు జరగబోయే ఎన్నికల్లో ఏపీలో మీ విశ్లేషణ అంటే ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఏ ఏ కమ్యూనిటీకి వచ్చే సీట్లను మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అంటే ఈ 13 జిల్లాలకు సంబంధించింది? నేను ఇచ్చాను ఒక రిపోర్ట్ టోటల్గా విశ్లేషణ. 130 సీట్లు మీకు తెలుగు పాపులర్ తెలుగు పాపులర్లకి మేము ఇచ్చాను, నేను దాంట్లో చూడవచ్చు వెబ్సైట్లో అంతా. 130 సీట్ల దాకా వైఎస్ఆర్పి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వైఎస్ఆర్పికి వస్తున్నాయి, ఎందుకు విశ్లేషణతో ఇచ్చారు, ఒక్కొక్క జిల్లా వైజ్గా ఇచ్చారు. ఇలా ఒక అందులో 3 జిల్లాలు కడప, కర్నూలు, నెల్లూరు, ఈ 3 స్వీప్, 3 సాలిడ్గా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ. మిగతా చోట్ల వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కొంచెం కూటమికి వస్తాయి. మిగతా శ్రీకాకుళం కానీ, విజయనగరం, వైజాగ్ కానీ, ఈ 3 చోట్ల వైజాగ్లో తప్పితే శ్రీకాకుళంను విజయనగరం టోటల్గా 80% వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వైజాగ్ రాజధాని అయితే మేము డెవలప్ అవుతాం, మేము డెవలప్ అవుతాం, వైజాగ్ రాజధాని చేస్తాడు, తన చంద్రబాబు వస్తే వైజాగ్ కాదంటాడు, కనుక మా ఏమన్నా శ్రీకాకుళం చాలా వెనకబడి వాళ్ళు, మేము ముందుకు వస్తాం, మేము క్యాపిటల్ దగ్గర ఉంటే మా బాగుపడతామని సంతోషంలో ఉన్నాం. సో అక్కడ విశాఖపట్నం రూరల్లో కొంచెం వైఎస్ఆర్సీపీ తక్కువ ఉన్నా, సిటీల్లో ఎక్కువ. ఇట్లా మీరు ఈ సర్వేలో ఎలాంటి శాంపుల్స్ సేకరించారంటే? శాంపుల్ నా యూనిట్ నాకు ఉంది, నా మనుషుల్లో ఉన్నారు, నేను పర్సనల్గా వెళ్ళడం జరిగింది, అన్నీ నా విధానం ఉంది, ఆ విధానంలో చేశాను. సో 130 సీట్ల దాకా ఉన్నాయి ఇప్పుడు వేదాంత్ టుడే నేను చెప్పింది. ఇంకా పెరుగుతుంది కానీ తరగదు, ఎందుకంటే ప్రజల్లో ఉపన్యాసాలు కూడా, వీళ్ళ ఉపన్యాసాలు కూడా బాగా పనిచేస్తుంది. వీళ్ళ ఉపన్యాసాల్లో జగనేమో నా వల్ల మీ ఇంటికి మంచి జరిగింది అంటే నాకు ఓటేయండి, లేకపోతే నేను జగనే వద్దన్నాడని చెప్పండి అని ధైర్యంగా చెప్తున్నాను. తెలంగాణలో కూడా కేసీఆర్ నేను చేసినటువంటి సంక్షేమ పథకాలు మీ ఇంటికి అందితేనే ఓటేయండి అనేసి కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ అన్నాడు, కేసీఆర్ మేము మా పరిపాలన నచ్చిందంటే ఏమన్నాను కానీ మా వేస్తారని ఉన్నా, ఇప్పుడు పవన్ ఇతను ఇతను మాట్లాడుతున్నట్టు ధైర్యంగా నా పథకం వల్ల మీ ఇంట్లో ఒక మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే జగనే వద్దన్నాడని చెప్పండి అని అంత నిమోహం అడగ చెప్పలా. అది ఆ మాట చెప్తున్నాడు ధైర్యంగా, ఎందుకంటే ప్రతి ఇంటికి అందింది కదా, మేము చూసాం, మేము వెళ్ళాం సర్వే, ప్రతి ఇంటికి అందని ఇల్లు లేదు, పేద ఉన్నవాడు వదిలేదు. మరి కేసీఆర్ ఎందుకు చెప్పలేకపోయాడు? చెప్పలేకపోవటం కాదు, మేము అసలు ఈ పరిస్థితి ఇలా మిస్ఫైర్ అవుద్ది దారుణి కానీ ఇది కానీ మిస్ఫైర్ అవుతారు కూడా, పోయేసారి 80లో వచ్చా, ఒక 70 సీట్లు వచ్చేస్తాం అనుకున్నాం మేము. ఈ రెండు ఇట్లా రూరల్లో ఇలా దెబ్బ కొడుతుంది అనేది మా ఎస్టిమేషన్లో లేదు, మా క్యాలిక్యులేషన్ లేదు. అది చెప్తే క్యాలిక్యులేషన్ దెబ్బ అది, అంతే తప్పితే ఇంకోటి కాదు. ఇవాళ ఫీల్ అవట్లేదు, ఇవాళ ఎందుకు ఫీల్ అవుతున్నారు? కరెంటు కోతలు, వాటర్ చూసి అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఒకనాడు ఎరగం మనం, ఒకనాడు ఒక మతోద్వేషాలు లేవు, ఒకనాడు ఒక కరెంటు కోత లేదు, ఒకనాడు నీటి కోసం బిందెలు పడుకు తిరగాల్సిన పరిస్థితి లేదు, ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి దాపురిచ్చింది అది వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ చంద్రబాబు ఆ మాట చెప్పలేకపోతున్నాడు. ప్రశ్న ఎక్కడంటే ఇక్కడ అతనేమో ధైర్యంగా చెప్తున్నాడు, చంద్రబాబు ఆ మాట చెప్పలేకపోతున్నాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, నేను 14 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను ఈ రాష్ట్రానికి, ఇదిగో నేను చేశాను ఆంధ్ర రాష్ట్రానికి, నా బ్రాండ్ ఇది, నన్ను చూసి ఓటేయండి అని అడగలేకపోతున్నాడు. ఎందుకు అడగలేకపోతున్నాడు? నువ్వు ఒక మాట నా ప్రామిస్ నెరవేర్చలేదు కనుక. పోయినసారి ఇప్పుడు ముగ్గురు లేరు అనిపోయి ముగ్గురు సంతకం పెట్టి, నువ్వు సంతకం పెట్టి పోయినసారి 2014లో ఇచ్చావు హామీ పత్రం, ఒక్కటి కాకపోతే ఒక్కటి నెరవేర్చావా? జాబు వస్తే, బాబు వస్తే జాబు అన్నావు, ఇచ్చావా? రుణమాఫీ అన్నావు, చేసావా? ఒక్కటి కాకపోతే ఒక్కటి, ఒక్కటి కాకపోతే ఒక్కటి, 600 ప్రామిస్లు, ఒక్క ప్రామిస్ ఆ మేనిఫెస్టోలో ఒక్కటి నెరవేర్చలేదు ప్రజలు. అందుకనే నేను నమ్మట్లా ఇవాళ, అందుకనే మోడీ కూడా నమ్మలా. ఈ మేనిఫెస్టో రిలీజ్ నిన్న చంద్రబాబు రిలీజ్ చేస్తాడంటే బీజేపీ తప్పుకుంది పక్కకి. ఆ మేనిఫెస్టో ఇస్తా ఉంటే కూడా సిద్ధార్థ అతను, ఆ ఇన్ఛార్జ్ అతను నాకు వద్దన్నాడు, ఏదో విషపురుగు నన్ను నాకు వద్దు బొమ్మ. మిమ్మల్ని నమ్మట్లా, మీ ప్రజలు నమ్మట్లా, ఆఖరి మిత్రపక్షం ఊగుతున్న మోడీ కూడా నమ్మట్లేదు. మిమ్మల్ని నమ్మరు, ఎందుకంటే మీరు ఇంత దౌర్భాగ్యమైన అబద్ధాలు ఆడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్ముతున్నాడో ఆయనకే తెలియాలి, చంద్రబాబుని ఎందుకు నమ్ముతున్నాడు, చంద్రబాబు కాళ్ళు కాదు ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు, పవన్ కళ్యాణ్ ఇంత కాపుల ద్రోహి, రాష్ట్ర ద్రోహి, అబద్ధాల కోరు, ఆవిడని తల్లిని అవమానుషంగా మాట్లాడినవాడు, అలాంటి వ్యక్తి కాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు, ఏ కారణంతో కూర్చుంటావు, ప్రజలందరూ అంటున్నట్టు డబ్బులు కక్కుర్తిపడి అమ్ముడు పోయావా, లేకపోతే ఇంకేదైనా కారణంతో చెప్పాలి? నేను పవన్ కనపడితే అడిగే వీటికి సమాధానం చెప్పు, వీటికి సమాధానం చెప్పు, నువ్వు ఎందుకు ఈ 10 స్టెప్పులు తీసుకున్నావు,
నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలు ఎందుకు మోసం చేశారు, నీ అభిమానులు ఎందుకు మోసం చేశారు అడుగుతారు. సెంట్రల్కి వెళ్తే బీజేపీ 400 పై చిలుకు అనేసి బీజేపీ చెప్తుంటే మేము అధికారంలోకి వస్తున్నాం అనేసి ఎన్డీఏ చెప్తుంది. ఎలా ఎన్డీఏ చెప్పే దాంట్లో ఇండి వాళ్ళకి ఊనే మేకపోతు గాంభీర్యం మాట తప్పితే ఎక్కడ మేము ఇతరపక్షమైన మమతా బెనర్జీ ఏమంటారు, మీకు 40 సీట్లు వస్తే ఎక్కువ అంటారు. మేము ఇతరపక్షమైన కేజ్రీవాల్ ఏమంటున్నాడు, మీ సీట్లు పంపిణీలో మేము ఇచ్చింది తీసుకోండి లేదా మూసుకుని కూర్చోండి. మేము ఇతరపక్షమైన యూపీ అఖిలేష్ యాదవ్ ఏమంటున్నాడు, నేను ఈ సీటే ఇస్తాను మీ వల్ల నాకు నష్టమే కానీ ప్రయోజనం లేదని. మీ కూటమిలోనే ఒకళ్ళొకళ్ళకి పొందడం లేదు, ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుంటారు, ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళొకళ్ళు మళ్ళీ మేము కలిసి అంటారు. ఏ పద్ధతిలో మేము ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? మీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఫేస్ ఎవరు? మీరు అది సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి ఉంటారా? మీరు మిమ్మల్ని గెలిపిస్తే సంవత్సరానికి రొటేషన్, మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఒకళ్ళు, సెకండ్ ప్రజలు ఈ కిచిడీ భావాలని కిచిడీ మీరు కలిసి కట్టుగా ఒక వేదిక మీద కలిసి కట్టుగా ఒక మాట మాట్లాడలేకపోతున్నారు. ఇవాళ మీరందరూ కలిసి ఇండి కూటమిగా మీరు అధికారానికి ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? దేశ సంపదని ఆదాని అంబాయిలా కట్టబెడుతున్నారు బీజేపీ నాయకులు అనేసి పెద్ద విమర్శన ఉంది. అందులో భాగంగానే ఈ పెట్రోల్ రేట్ కానీ అధిక అంటే నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశం అంది. కడుపుకు అన్నం తినేవాళ్ళు బాగైతే వాళ్ళు నిజంగా కడుపుగా ఈ మాట్లాడేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కడుపుగా అన్నం తింటే అసంతం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకు అంబానీతోటి వ్యాపారం ఒప్పందం చేసుకున్నారు, ఇక్కడ మమతా బెనర్జీ బెంగాల్లో ఎందుకు అదానికి లీజుకిచ్చింది, అఖిలేష్ యాదవ్ అది అంత అంబానీకి ఇవన్నీ అదానీ అంబానీకి ఎవరి కాలంలో వీళ్ళు వ్యాపారాలు పెరిగినాయి, ఎవరి వ్యాపారాలు ఇందిరాగాంధీ పెరిగాడు అంబానీని పెంచి పోషించింది, షిప్పులు ఆదానికి షిప్పులు యార్డ్లు ఇచ్చింది కాంట్రాక్ట్ ఎవరు? ఇందిరాగాంధీ పీరియడ్ పివి నరసింహ పీరియడ్. వాళ్ళు సామాన్య వాళ్ళు పెంచుకున్నారు. భారతీయుడయ్యా, భారతీయుడు ఇంటర్నేషనల్ పోటీగా ఒక వ్యాపారస్తుగా ఎదిగితే బాధ ఎందుకు నీకు? బాధ ఎందుకు? వాళ్ళు దేశాన్ని దోచుకోవట్లేదు, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. విదేశీ వాడు చైనా వాడు వచ్చి ఇక్కడ దుబ్బు తింటా ఉంటే మీకు సంతోషమా? చైనా వాడిని అడ్డుకట్ట చైనాతో వాటితో పోటీ పడి అంబానీ అదాని షిప్యార్డు గెలుచుకున్నాడు ఇరాక్ సార్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రోగ్రామ్ని వాటితోటి చైనా వాడితో పోటీ పడి గెలిచాడు. అందుకని చైనా వాడికి కోపం, చైనా వాడికి కోపం. నీకెందుకు కోపం భారతీయుడికి? నీకు నువ్వు చైనా నీకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశ పౌరులు కాదు. మీరు దొంగ గాంధీలు, మీరు దొంగ భారతీయులు, మీరు దొంగ హిందువులు, మీరు పుట్టుక కానీ మీ పెరుగుదల కానీ అంత దొంగ దొంగ భారతీయులు, దొంగ హిందువులు. సాక్ష్యాలతో చెప్తారు మీరు దొంగ హిందువులు, సాక్ష్యాలతో చెప్తారు. కాంగ్రెస్ లో ఉంటేనే దొంగ హిందువులు, బీజేపీకి వస్తే వర్జినల్ హిందువుల కాదు. అలా బీజేపీలో హిందువులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. దొంగ హిందువులు అనే దానికి దొంగ భారతీయులు అనేది ఇలా పుట్టుక ఏంటి? గుండె మీద చేసుకుని పుట్టుక, వాళ్ళ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పరంపర మీద. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన అఫ్జల్ ఖాన్ మీ ముత్తాత ఇక్కడికి వచ్చి కాశ్మీర్కి వచ్చి గంగాధర్ అని పేరు మార్చుకుని పండిట్ అవతారం ఇస్తే ఆ అవతారంతో మోతీలాల్ పండిట్ అయ్యాడు మోతీలాల్ నెహ్రూ. మీ నెహ్రా అనే కాలువ దగ్గర ఉన్నారు మీరు, కాలువ దగ్గర మీ మొదటి స్థావరం ఆఫ్ఘనిస్తాన్ పారిపోయి వచ్చినాక ఆ నెహ్రా కాస్త నెహ్రూ అయ్యింది. ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందా? ఎన్డీఏకి కుటుంబం వచ్చి కానీ వీళ్ళు అన్నట్టు 400 వస్తాయా అనేది, 370 కావాలి అనే కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది అంటే బీజేపీ ఈ ఎన్నికలు జమిలీ ఎన్నికలు పెట్టాలి, యూసీసీ తీసుకురావాలి. ఈ తీసుకురావాలంటే ఎందుకంటే చట్ట ప్రకారం 2/3 మెజారిటీ ఉండాలి పార్లమెంట్, రాజ్యాంగంలో కూడా కొన్ని ఆర్టికల్స్ మార్చే అవకాశం ఉంటుంది. 2/3 మెజారిటీ ఉంటే మార్చచ్చు. ఈ 2/3 మెజారిటీ కావాలంటే 370 సీట్లు కావాలి. అందుకని వాళ్ళు అలయన్స్ తోటి కాకుండా మాకే 370 సీట్లు అడుగుతున్నారు. 370 జమిలీ ఎన్నికలు కావాలి, జమిలీ ఎన్నికలు కావాలి ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీలు కోరుకుంటలేదు. రీజన్ ఏమై ఉండొచ్చు? పార్టీలు కోరుకోవట్లేదు. అదే ఎందుకు రీజన్? ఎందుకంటే వాళ్ళకి ఇదొక జీవితం అదే కదా, వాళ్ళకి రాజకీయాలు ఎన్నికలు డబ్బులు ఇదే వ్యాపారం కదా. ఈ పార్టీకు అదే ఒకేసారి ఎన్నికలంటే ఒకసారి తోటి అయిపోద్ది, 5 ఏళ్ళ తర్వాత ఇక మాట్లాడటానికి ఉండదు. ఈ రాజకీయాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటారు ఉండదు. ఎవరు గెలిచారో 5 ఏళ్ళు వస్తే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు. ఈ లోపల ప్రభుత్వ పరిపాలన ఇప్పుడేమవుతుంది? పరిపాలన స్తంభించిపోతారు. ఎక్కడికప్పుడు ఎన్నికలు, ఎన్నికలు రాగానే ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కోడ్ అడ్డు పెట్టుకుని ఈ ఆఫీసర్లు బ్యూరోక్రసీ ఎన్నికలు కూడా మేమేం చేయలేము. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు కూడా వాడు చేయొచ్చు, కానీ ఎన్నికలు కూడా మేమే మాకు డ్యూటీ వేశారు. వాడు పక్కోడికి డ్యూటీ వేస్తే వీడియో డ్యూటీ వేశాడు అంటారు.
ఇలాగ ఎస్కేప్ పని చేయకుండా జరుగుతుంది. అది కావాలి, దానికి కావాలి 2/3 కావాలి. అలాగే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, ప్రజలందరూ కోరుకుంటారు. అధికారంలో మళ్ళీ బీజేపీ అంటారు మీరు, ఎన్డీఏ ఎన్డీకే వస్తుంది, కానీ 370 వస్తుందా, వాళ్ళ కోరుకున్న 400 వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్. కానీ అధికారం బీజేపీకే వస్తుంది, ఎందుకంటే మోడీ మీద ఉన్న చారిస్మా కానీ, మోడీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, నమ్మకం కాదు, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలడు, ఈ దేశాన్ని రక్షించగలడు అనే నమ్మకం మోడీ మీద ఉన్నంతగా మిగతా ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర నాయకుల మీద ఎవరి మీద లేదు. వీళ్ళు అవసరమైతే దేశాన్ని అమ్మేస్తారు, కాంగ్రెస్ అవసరమైతే దేశాన్ని అమ్మేస్తారు, కారణం పాకిస్తాన్ కూడా నెచ్చిన పెట్టుకుంటారు తప్పితే వీళ్ళు దేశం కోసం నిలబడి, ఎందుకంటే అలా చేశారు వాళ్ళ చరిత్ర, వాళ్ళ కాంగ్రెస్ చరిత్ర కానీ ఈ కమ్యూనిస్టుల చరిత్ర కానీ, వాళ్ళు దేశం కోసం కన్నా కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ దేశ నాయకులు ఎవరు వాళ్ళ రూముల్లో ఉండవు, మావోయిస్టు లేని ఇష్టం ఉంటారు, కనుక వాళ్ళు ఏ దేశం కన్నా ఇతర నాయకులే వాళ్ళకి గొప్ప. అది కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిది ఒక ఫేక్ వీడియో బాగా వైరల్ చేసింది. అదే అందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేంద్ర హోమ్ మినిస్టర్ వాళ్ళు ఇక్కడ గాంధీ భవన్ సోషల్ మీడియా వారి గారికి వాళ్ళకు ఒక ఎఫ్ఐఆర్ అయింది, 91 ఆర్సీబీ ప్రకారం ఒకటి ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నిజంగా గతంలో చాలా మంది మీద ఇలాంటి ఫేక్ వీడియోలు కానివ్వండి, ఫేక్ వాయిస్లు కానివ్వండి, రకరకాలుగా వినిపించినవి, ఒక పెద్ద పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ లో ఎలక్షన్ల టైంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటీసులు పంపించడము ఎందుకంటే అన్నమా, దీంట్లో ఇక్కడ ముఖ్యత్వం అన్ని వీడియోలకి, ఈ వీడియో ఇది ఎలాంటి దౌర్భాగ్యమైన తప్పుడు వీడియో అంటే, ఒక సమాజాన్ని ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టేది. రిజర్వేషన్స్ తీసేస్తామని అన్నాడు అంటే, ఆ రిజర్వేషన్ కోసం అనుభవిస్తున్న వాళ్ళు, రిజర్వేషన్ కోసం పోరాడుతున్న వాళ్ళు ఒక్కసారి దిగ్భ్రాంతికి గురవుతారు, అయ్యో మన బతుకులు పోతాయా, మనకు వచ్చిన ఇది ఈ ఫ్రాడ్, ఇది ఆశించి అందుకనే అర్పులకి అప్రాచ్యులకి అర్భకులకి అధికారం వస్తే ఇంత నీచంగా ఉంటుందని అది ప్రూవ్ చేశాడు. ఇది ఎక్కడ జరిగింది ఈ ఆపరేషను? ఆయన మీటింగ్లో ఏమన్నాడు, ముస్లిములకి రిజర్వేషన్ అంగీకరించను నేను, ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈయన అంటే, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటే ముస్లిం రిజర్వేషన్ని అంగీకరించను అని ఆయన అంటే, ఆ ముస్లిమ్స్ అనేది తీసేసేసి రిజర్వేషన్లు నేను అంగీకరించను అని చెప్పారు. అది ఎంత దుమారం అవుద్ది ప్రజల్లో, ఎంత వర్గాల మధ్య వర్గ పోరాటాలకి తయారవుద్ది. అందుకని అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే ఇలా మా మీద కేసులు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. నువ్వు తప్పు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే పోటు కడివా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నువ్వు తప్పు చేస్తే కేజ్రీవాల్ వెళ్ళదు జైల్లోకి, తప్పు చేశారు, నువ్వు తప్పు చేసావు, జైలు వెళ్ళలేదా తప్పు చేశారు, నిన్న సూర్యని వెళ్ళలేదా తప్పు చేశారు, తప్పు చేస్తే లాలూ ప్రసాద్ వెళ్ళలేవా, నేను పోటు కడివా, నువ్వు తంతే గాలి బుట్లో పడ్డట్టు ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వు మీద పెద్ద నేను అని అంటే అంత సీన్ లేదు, నువ్వైనా ఎవరైనా తప్పు చేస్తే ఎలాగో కూతువలసిందే లోపల, నువ్వు తప్పు చేశావు, నీ సాక్ష్యాలు దొరికినాయి, నీ గాంధీ భవన్లో నువ్వు ఇది మార్ఫింగ్ జరిగింది, నీ ట్విట్టర్లో సీఎం ట్విట్టర్లో దీన్ని ఫార్వర్డ్ చేసావు, ఇది ఘోరమైన తప్పు చట్ట ప్రకారం నువ్వు చేసావు, ఎక్స్ప్రెషన్ ఇవ్వు అంతేగాని నా నోటీసు నోటీ దొరకాడు, దేవుడు దొరవ దేవుడు అని కావాలన్నా తప్పు చేస్తే ఎవరికైనా పంపిస్తారు నోటీసు. ఏ అమిత్ షాకి పంపించలేదు ఆ రోజుల్లో, అమిత్ షా జైల్లో కూర్చోలేదా, మోడీకి పంపించలేదా నోటీసులు, మోడీ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ 16 గంటలు కూర్చుని వాళ్ళ ముందు సిబిఐ ముందే ఎంక్వైరీ కూర్చు చెప్పలేదా, పోటుకడి వాళ్ళకన్నా అంటే ఈ నోటీసుల్లో సీఎం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నా, తను కనుక కేజ్రీవాల్ లాగా మూర్ఖంగా వెళ్ళి మొండిగా వెళ్ళి నేను రాను పీక్కోను అంటే కేజ్రీవాల్ అలా చేసేగా వెళ్ళి కూర్చున్నాడు వాళ్ళు, అలా చేస్తే కూర్చో లాక్ వెళ్తారు బలవంతంగా. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ అతనికి మన మీద కత్తి అలాడతారు, నోటుకు పోటు కేసులో ఆల్రెడీ హియరింగ్ వచ్చింది, ఈ సమ్మర్ హాలిడేస్ కనుక జూన్కి పోస్ట్ పోన్ చేశారు వాళ్ళు, జూలైకి పోస్ట్ పోన్ చేసింది సుప్రీంకోర్టు, ఆల్రెడీ సాక్ష్యాధారాలని తేడతలం సాక్ష్యాధారాలని కళ్ళకు కనపడి అందరూ ప్రపంచమే చూసింది ఆ ఓటు నీటు. సో అతనికి రేపు చార్జ్ షీట్ వేసేసారు కనుక జూన్లో ఎప్పుడో పడుద్ది వేటు, ఆ వేటు పడేలోపు దీని నుంచి అయినా బయటపడలేదు, ఇది అది కలిపి కూర్చుంటాడు లోపల. ఈ ఆగస్టు తర్వాత 15 సంవత్సరాలు ఉంటాను గడిచి గుడ్డు అని వాగుతున్నాడు రఘువంత్ రెడ్డి, 10 నెలలు ఆగస్టు తర్వాత అతని బతుకు ఏంటో చూస్తాంగా, మనమే చూస్తాం, ఈ వాగుడు, ఈ పిచ్చి వాగుడు, ఈ రెచ్చిపోయిన వాగుడు, ఈ గాడిద గుడ్డు అంట, అలా విజ్ఞాన గాడిద గుడ్డు ఉంటుందా, గాడిద గుడ్డుకు ఒక రూపం ఉంటుందా, అదే ఊతపదం గాడిద గుడ్డు అంట, సినీ రూపం ఇచ్చి సిగ్జాగ్ బొమ్మ చూపిస్తారు. సినీ పరిశ్రమల్లో చిట్టిబాబు అభిమానించే హీరోలు పాత వాళ్ళంటే ఏం చెప్తారు? రామారావు గారు, కృష్ణ గారు. మే 28 NTRamarao
మీరు విశ్లేషించండి ఒకసారి. ఏముంది ఆ రెండు రోజులు చలనచిత్ర సీమ గర్వించే రోజులు. ఎందుకంటే ఇద్దరు మహానుభావులు, ఇద్దరు రామారావు గారు దేవుడు వేషాలు వేయటం కానీ ఒక మా కారణ జన్ముడు అయిన కారణ జన్ముడు అందుకనే వచ్చాడు సినిమాల్లో అగ్రగామికి వెళ్ళాడు, రాజకీయాలకు వచ్చాడు, కాంగ్రెస్ తలలో వచ్చి తెలుగువాడు ఆత్మాభిమానాన్ని వాళ్ళు ఢిల్లీలో తెలుగువాడు అనే మాట రావడానికి ఆయన గళ్ళైతే మద్రాసీలు అనేవాడు. రామారావు గారు పోరాటము ఆయన ఆత్మాభిమానం నిలబెట్టడం వాళ్ళ తెలుగువాడు గర్వించే నాయకుడు. ఎక్కడ మీ బంధం స్టార్ట్ అయింది సీనియర్ ఎన్టీ రామారావు గారికి చిట్టిబాబు గారికి అంటే? మా నాన్నగారు ఎన్టీఆర్ గారు బాల్యమిత్రుడు పక్కపక్క ఊరు. అట్లా బందిపోటు సినిమా ఫస్ట్ మా నాన్నగారు రామారావు గారు రచనకి బందిపోటు సినిమా, అంతకుముందు వేరే ఫస్ట్ స్ట్రీట్ పిక్చర్ రామారావు గారు స్టారర్గా బందిపోటు. అప్పటి నుంచి తర్వాత కందుకోట పెద్దదారు రామారావు గారి సినిమా నాన్నగారు రాస్తూ ఉంటాం. నేను అప్పుడప్పుడు నాన్నగారితో పాటు వెళ్తాం షూటింగ్లు కూడా వెళ్తాం. రామారావు గారు అంటే ఒక అభిమానం, ఆయన హావభావాలు నేను ఆ చిన్న వయసులో మాకేంటి ఆయన హావభావాలు బ్రదర్ ఎలా ఉన్నారు అన్నట్టు ఏదో ఒక ఎక్కడో దివి నుంచి దిగి వచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నట్టు ఉండేది. ఒక అలా అడోల్ చేసేవాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉంటే ఓహో దేవుడు దిగి వచ్చిన దేవుడు మాట్లాడుతున్నా ఒక ఉండేది ఆ చిన్న వయసులో ఆయన గాంభీర్యం కానీ ఆయన వస్త్రధారణ కానీ ఆయన పలకరింపులో కానీ ఆ గుర్తులో ఉన్న ఇది కానీ. అభిమానించిన సందర్భం ఏమైనా ఉందా ఎన్టీ రామారావు గారు చిట్టిబాబుని ఎలాంటి సందర్భాల్లో ఎప్పుడు అభిమానించారు? ఆయన ఎప్పుడు అలా ప్రత్యేకంగా అభిమానించడం అంటే కాదు కానీ ఆయనకి మా నాన్నగారికి ఉందా నన్ను ఏం జూనియర్ మహారథి గారు అనేవాడు అన్న ఒకసారి కోపడటం జరిగింది. ఆయన ఎలాంటి సందర్భం? ఇప్పుడు ఆయన అల్లుడు గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాయుడు గారు ఇప్పుడు ప్రొడ్యూసర్, ఆయన ఒక సినిమా తీస్తున్నాడు, మేము ఒక సినిమా తీస్తున్నాం. ఆయన సినిమా తీస్తున్నాడు, దాంట్లో కృష్ణ నాగేశ్వర రామారావు నాగేశ్వరరావు హీరో, వీళ్ళు ఈయన ప్రొడ్యూసరు, రాఘవేంద్రరావు గారు డైరెక్టర్. ఇక్కడ మా సినిమా కృష్ణ గారు మొత్తం సత్యనారాయణ తప్ప అందరు ఆల్ స్టార్స్ ఉన్నారు. మన సొంత సినిమా విజయనగర్ గారు డైరెక్షన్, ఇక్కడ షూటింగ్ జరుగుతారు. సత్యనారాయణ గారి కాల్ షీట్లు మావి. అప్పుడు ఈ వెంకటేశ్వర గారి తరఫున మా అన్నయ్య కజిన్ ఉండేవాడు, ఆయన రామారావు ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ ఫోన్ చేసి రే సత్యనారాయణ గారి కాల్ షీట్ కావాలి సార్ రేపు మీ దగ్గర ఉంది కొంచెం హాఫ్ డే అడ్జస్ట్ చేసామంటే ఇక్కడ కాంబినేషన్ అని అన్నాడు. సరే అన్నయ్య అడిగాడు కదా మా నాన్నగారితో కూడా చెప్పి ఒక హాఫ్ డే మనం మేనేజ్ చేయొచ్చు, మధ్యాహ్నానికి వచ్చేస్తాడు టోటల్ అవి మన కాంబినేషన్. మాది అవుట్డోర్ మొత్తం కాంబినేషన్, సెకండ్ లేకపోతే అందరు కూర్చోవు. ఓకే, సో ఇది ఆ పొజిషన్లో సరే మధ్యాహ్నం ఓకే ఏమైనా అడ్జస్ట్మెంట్ అని ఇచ్చాం రామారావు గారు, రామారావు అల్లుడు మా అన్నయ్య ఫోన్ ఇచ్చాను. ఇచ్చినాక 12 గంటలకి అంతా బండి పెట్టు అన్నాడు, 12:30కి బండి పెట్టేదా 1 గంటకంతా కారు ఎక్కి ఇచ్చేస్తాను అన్నాడు మా అన్నయ్య. సరే అలాగే 12:30కి బండి వెళ్ళినాక డ్రైవరు సార్ మీకు బండి వచ్చేసింది సార్, బండి ఉన్నాను. నాకు బండి ఏంటి, ఇప్పుడు ఏంటి బండి అన్నాడు సత్యం. అదేంటండి 12:30కి 1 గంటకి మీరు కారు ఎక్కుతారు, మా షూటింగ్ అక్కడ పడపడ షూటింగ్ జరుగుతుంది కదా అంటే అదేనయ్యా నాకేం తెలియదు మరి వాళ్ళేమో సాయంకాలం దాకా షార్ట్ షూటింగ్లు చెప్తున్నారు అదేంటండి అని వాడు నాకు ఫోన్ చేశాడు. సార్ ఇట్లాగేదో సాయంకాలం దాకా షూటింగ్ అన్నాడు ఆయన, నేను ఎక్కడెక్కను ఈ పెద్ద పిల్లలందరినీ కాదు నేను ఎక్కలనా మీరే మాట్లాడాలి ఇప్పుడు నేను సర్వని కారు ఎత్తుకుని వెళ్ళాను. నేరుగా వెళ్ళాను వేరే స్టూడియోకి వెళ్ళాను, వాహిని 10th ఫ్లోర్లో షూటింగ్ వెళ్ళాను. నేను వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాను. నేరుగా వెళ్తే రాఘవేంద్ర గారు ఉన్నారు. రాఘవేంద్ర గారు సార్ ఇలాగ సత్యనారాయణ కాల్ షీట్ డేట్ మా నాదండి, అన్నయ్య అడిగాడు ఒక హాఫ్ డే అడ్జస్ట్మెంట్ ఇస్తే ఉంటుంది, నాకు మొత్తం కాంబినేషన్ అక్కడ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అని ఆలదామండి గారు నూతన్ ప్రసాద్ అప్పుడు మంచి బిజీ నూతన్ ప్రసాద్ ఇలా అందరూ ఉన్నారు సత్యనారాయణ గిరిబాబు అందరూ ఇంత కాంబినేషన్ కృష్ణ గారు ఇంత కాంబినేషన్ ఉంటే సుధాకర్ అప్పుడు హీరో దాంట్లో సెకండ్ హీరో కామెడియన్ కాదు ఇంతమంది ఉన్నారు మాకు అంటే అయ్యో నాకు తెలీదు ఇప్పటివరకు ఈ పాటికి తీసేసి పంపించేసేవాడు నేను ఖాళీగా కూర్చోబెట్టారు అప్పటిదాకా అంటే వీళ్ళు ఏం చెప్పారని నాకు మనదే డేట్ అన్నారు అందుకే నేను తీద్దాములే అవి తీసి తీద్దామన్న అయ్యో నాకు తెలీదు సారీ సారీ అమ్మా నేను 1 అవర్లో పంపించేస్తాను నువ్వు ఇమీడియట్గా గంట అంతే నేను రెడీ చేసుకోమని నేను పంపించేస్తాను నీకు అని చెప్పేసి అన్నాడు వెంకటేశ్వరరావు. వెనకాల నుంచి విన్నాడు ఆ మాట. సరే నేను వచ్చి ఓకేనండి నేను బయటే ఉంటాను నాకు పంపారు బయటకు వస్తాను నాతో పోవాటు వస్తున్నాడు. వస్తూ ఎవడ లోపలికి పంపించింది ఎవడు నువ్వు ఇక్కడికి వచ్చి మా డైరెక్టర్ డిస్టర్బ్ చేసి కాల్ షీట్లు డేట్లు మాట్లాడతా వెళ్ళి ఎవడ వదిలేండి నువ్వు అని అంటా ఉన్నాడు సార్ వాళ్ళ ఫ్లోర్ అందుకని నేను అన్నీ వింటూ వింటూ అలా మాట్లాడుతూ ఆ ఫ్లోర్ దాటిదాకా ఆగాను. ఫ్లోర్ దాటినాక నువ్వెవడో ఆ మాట్లాడటానికి ఇదే ఈ స్టూడియో నీదా నాగిరెడ్డి గారి స్టూడియో నువ్వెవడివి నేను ఎవడో వదిలిపెట్టాడు అంటావేంటి
నా డేటు తీసుకుని నా డేటు ఆబ్లిగేషన్ తీసుకుని సారీ గరగడలో పంపిస్తాను తాత, ఆయన డైరెక్టర్ గారు ఏమో అలా చెప్తాను, నువ్వేంటి నీ డేట్ అన్నట్టు నా దగ్గర అడుక్కుతు నీ డేటు మళ్ళీ దాని గురించి మాట్లాడతావు ఏంటి అన్న, ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, రెండు తగిలిస్తే తెలుస్తా అన్నాడు, నువ్వు తగిలిస్తే తెలిస్తే నేను తగిలిస్తా అని చెయ్యితే అది అంత తర్వాత ఆపారు. ఆ ఇన్సిడెంట్ రామారావు గారి దగ్గరికి వెళ్ళి అల్లుడు బీరింగ్ కదా, అల్లుడు బీరింగ్ రోజులు ఎవడు అల్లుడు మీద చెయ్యెత్తిన వారు ఇలాగ మహారాజ్ గారు అబ్బాయి అని తర్వాత మా అన్నయ్య ఫోన్ చేశారు. ఇప్పుడే ఆయన చాలా కోపంగా ఉన్నాడు, పెద్ద ఆయన నువ్వు ముందు వెళ్ళి కలుసు, కలిసి విషయం చెప్పేసి చెప్పకపోతే ఆయన ముందు ఎవరు ఆయన బోలా సెక్రెట్ ముందు ఎవరు చెప్తే అదే అది నమ్మేస్తారు, కనుక వాళ్ళు ఏమేమి చెప్తారో ఏమిటో నువ్వు వెళ్ళి చెప్పేదో మాట్లాడు. సరే అన్నయ్య చెప్పాడు కదా అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద నాన్న జరిగింది ఇది నా తప్పు లేదు, అతను చెయ్యితే నువ్వు మా అన్న మా మాటలు మా నువ్వు రామారావు అల్లుడు అయితే నేను మహారాజు కొడుకునే అన్న దీంట్లో తప్పే ఉంది, నేను మహా రామారావు గారు అల్లుడు అని పోతు కొడితే బదులో రెండులో పెట్టుకో నేను మహారాజు కొడుకునే అన్నాను వాస్తవమే అన్నమాడతావు కూడా చెయ్యి ఎత్తాడు నేను చెయ్యి పట్టుకుని నువ్వు తగిలి నువ్వు తగిలిస్తానంట నేను తగిలిస్తాను అన్నాను, ఇది జరిగింది విషయం ఇది అని ఓ ఇట్స్ ఆల్ రైట్ ఓకే డేట్ మీది మీరు అబ్లిగేషన్ ఇచ్చారు వాళ్ళు తప్పు చేశారు ఇట్స్ ఆల్ రైట్ అన్నారు అంతే. దాంతో మళ్ళీ ఆ ఇష్యూ ఎవరు ఆయన మంగలు ఇచ్చారో ఏం చేశారో మళ్ళీ ఆ ఇష్యూ రావాలి అలా ఒకసారి ఆయనతో ఇంటరాక్షన్. కృష్ణగారిది కృష్ణగారిది వేరండి, కృష్ణగారి బంధం కృష్ణగారితో మాకున్న బంధం ఫ్యామిలీకి ఉన్న బంధం అది ఒక మధురానుభూతి, ఒక దేవుడితోటి బంధం అనాలా, ఒక ఆప్యాయమైన ఆప్యాయతో ఉన్న అన్నయ్యతోటి బంధం అనాలా, అలా మా నాన్నకి పెద్ద కొడుకు అనుకోవాలా, అట్లా బంధం అది ఓన్లీ సినిమా బంధం కాదు, సినిమా బంధమే కాకుండా సినిమాతో పాటు ఒక ఆప్యాయతగా ఏదో అన్నయ్య అని ఆయన ఎప్పుడు నేను కృష్ణగారు అని పిలిచి అడగను, అన్నయ్య అని పిలిచాను అంతే, అన్నయ్య అని పిలవటమే, రామారావు గారిని పెదనాన్న అని ఈయన అన్నయ్య అని వీళ్ళు ఎవరిని పేర్లు పెట్టి పిలిచి అడగను. మాట్లాడేటప్పుడుగా మా అన్నయ్య అనే చెప్పు మాట మా కృష్ణగారు ఎక్కడైనా మరీ దూరం అయిన వాళ్ళు కృష్ణగారు అంటాం తప్పితే పబ్లిక్ ఫంక్షన్లో అట్లా వస్తే ఎక్కడైనా అంటే ఆ బంధం కృష్ణగారితో మా నాన్నకి ఏర్పడిన బంధం అవ్వచ్చు మా కుటుంబానికి ఏర్పడిన బంధం కావచ్చు, ఆయన మా కుటుంబంతో మేము ఉన్నది మా ఆయన మేనకోడలు మా వదిన. సిటీబాబు శ్రీరంగానికి కొద్దిగా గ్యాప్ పెరిగిందంటే పెరిగింది రాజకీయాల వల్ల పెరిగింది పెరిగింది కాస్త ఈ విసురు అంటే మా లడ్డుబాబు తర్వాత గ్యాప్ గెలుపు లడ్డుబాబు ఇచ్చాము కాస్త ఆర్థికంగా ఏం పెద్ద పని చేయలేదు, సో ఇవాళ కాస్ట్ పెరిగింది రిస్క్ పెరిగింది, గతంలో రిస్క్ ఒక లెవెల్కి రిస్క్ తక్కువలో ముందుకు వెళ్ళగలిగాం, ఇవాళ రిస్క్ తక్కువ అనేది లేదు రిస్కే 100% రిస్కే, అంటే 5 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నామంటే 5 కోట్లు పోగొట్టుకోవడానికి సిద్ధపడి తీయాలి వస్తే అదృష్టం లేకపోతే లేదు అనే పరిస్థితి వచ్చింది, కనుక కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి పోయినా పర్వాలేదు అనే స్థితిలో సినిమా చేద్దామని ఆగాను. యువత చాలామంది సినీ ఇండస్ట్రీ వైపు మొగ్గు చూపుతున్నారు, కొత్తగా వచ్చేవారి కోసము కొత్తగా రావాలనుకునే వారి కోసం మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? నేను ఇచ్చే ఆకర్షణతో రాకండి, ఆకర్షణతో సినిమా ఫీల్డ్ ఇక్కడ జాలీగా ఉండొచ్చు అని ఆకర్షణతో రాకండి, సినిమా ఫీల్డ్ సినిమా అనేది అంటే జోక్ 2 నిమిషాలు 2 గంటలు మీరు చూసే సినిమానికి ఇక్కడ 200 రోజులు కష్టపడతారు, అనేక విభాగాలు అనేక నైపుణ్యులు ప్రతి విభాగంలో నైపుణ్యత ఉన్నవాళ్ళు ఆ నైపుణ్యం పెంచుకున్నవాళ్ళు ఒకళ్ళే రాణించగలరు, మీరు ఆ ఏదో దీంతో ఆకర్షణతో వచ్చేసేసి భంగపడి రాదలుచుకున్నారా, దానికి సంబంధించిన విషయాల్లో అది రచన అవ్వచ్చు అది ఎడిటింగ్ అవ్వచ్చు అది సంగీతం అవ్వచ్చు అది ఇంకో నటన అవ్వచ్చు దానిలో ప్రావీణ్యత సాధించుకొని మీ కెపాసిటీ ఎంతో తేల్చుకొని ఎస్ నేను ఇక్కడ ర్యాట్ రేస్ ఈ కాంపిటీషన్లో నిలబడగలను నాకు సమర్థత ఉంది నాకు యోగ్యత ఉంది అనుకుందండి, ఇక్కడికి వచ్చినాక యోగ్యత పెంచుకుని రండి. ఒక క్రికెట్ టీంలోకి వెళ్ళాలంటే వాడు బ్యాట్ పట్టుకుంటూ తెలియాలి, ఒక బౌన్సర్ని అయితే ఎలా కొట్టాలి, అవుట్ సింగర్ని అయితే ఎలా కొట్టాలి, ఒక యార్కర్ని అయితే ఎలా కొట్టాలి తెలుసుకుని బ్యాటింగ్లో దిగాలి, దిగితే వాడు 50 చేయగలడు సెంచరీగలడు. ఏమి బ్యాట్ పట్టుకుంటే చేత కాకుండా నేను క్రికెట్ ఆడతాను క్రికెట్ అంటే ఇంత క్రేజ్ ఉంది ఇంత జనాలు ఉన్నాను ఎగబడితే పోయేది. సో నేను వచ్చే యూత్కి మీరు విషయ పరిజ్ఞానం పెంచుకోండి, సినిమా అంటే ఆషామాషి కాదు, మీరు 2 గంటలు చూసే సినిమా ఈ మాత్రం మనం ఈ 2 గంటలు సినిమా తయారవడానికి 200 రోజులు శ్రమిస్తాయి, 200 బ్రెయిన్లు పనిచేస్తాయి, అందులో ఎన్నో తీసివేతలు కూడికెల తర్వాత ఆ 2 గంటల సినిమా మీ ముందుకు వస్తుంది, కనుక ఇంత పనితనం కావాలి ఇంత శ్రమ కావాలి ఇవన్నీ విజ్ఞానంతో శ్రమతో కూడుకున్న వీటికి మనం
సంసిద్ధులము, జాలిగా వచ్చామో రాగానే మనకి బండారుపల్లిలో ఇస్తారని అనుకోవద్దు. ఆ మాయా ప్రపంచంలో పడద్దు. కష్టపడండి, రండి, మీ టాలెంట్ ఉంది, నాకు రచన సహాయం ఉందా, రండి, మేము మంచి మంచి కథలు తయారు చేసుకుని రండి వినిపించండి. లేదు మీకు సంగీత జ్ఞానం ఉందా, బ్యూటిఫుల్ ట్యూన్స్, కొత్త ట్యూన్స్, లేటెస్ట్ ట్యూన్స్ చేసి చూపించండి, వినిపించండి. అవకాశం వస్తే వచ్చినప్పుడు దుమ్ము లేపు. అవకాశం రాగానే వస్తుంది. నేను వచ్చి 6 నెలలు అయింది, ఇంతవరకు ఏమంటే అలా ఇక్కడ తెలుసుకుని లేదు కదా. అదే నేను చెప్పేది, గెట్ ఎక్విప్డ్, గెట్ మేక్ యువర్ సెల్ఫ్ ఫిట్ ఫర్ ది రేస్. ఎగ్జాక్ట్లీ. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.